சுனி சனிக்காலம். బాబు జగజీవన్ రావు, జగజీవన్ రామ్ గారి 111వ జయంతి సందర్భంగా చిత్తూరు పట్టణంలో గంగిరేం చెరువు కట్టపైన ఆయన స్టాచ్యూను ఇక్కడ పెట్టడం, ఉప ప్రధానిగా కానీ కేంద్రంలో చాలా శాఖలకు మంత్రి పదవులు నిర్వహించిన సందర్భంలో కానీ దళితుల అభ్యున్నతి కోసం, దళితుల యొక్క కష్టాలు తీర్చడంలో కానీ, దళితుల కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన మంత్రిగా ఉప ప్రధానిగా ఆయన సేవలు చిరస్మరణీయం. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోనే ఒక తనదైన ముద్రను వేయడం జరిగింది. రాజకీయాలంటే మరి ఈ దేశ రాజకీయాలను మరి ఒక నిజాయితీతో పట్టుదలతో చిన్నప్పటి నుంచి కూడా ఆయన చదువుకున్నటువంటి తీరు కానీ, ఆయనలో ఆయన రాణించినటువంటి తీరు కానీ, అవన్నీ కూడా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో ఉంటూ ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కూడా పనిచేయాలనేదే ఈ యొక్క లక్ష్యం. ఈరోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తీసుకొస్తున్నాం. వాళ్ళ స్టాచ్యూస్ ఉన్నాయి, పెద్ద పెద్ద నాయకుల స్టాచ్యూస్ ఉన్నాయి. అదేవిధంగా చిత్తూరు పట్టణంలో కూడా పెట్టాలా అని ఒక ఆలోచనలు ఉంటే, మరియు దాంట్లోనే భాగంగా ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి ఒక జయంతి సందర్భంగా మొట్టమొదటి స్టాచ్యూ ఆయనది పెట్టడం జరుగుతోంది. మరి చిత్తూరు పట్టణ ప్రజల ఒక చిరకాలిక కోరికము ఈరోజు నెరవేరినట్టు అయినది. అందరికీ ఈ సందర్భంలో నేను శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.